సైక్లోన్ తీవ్ర తుఫానుగా బలపడింది. బాపట్లకు సమీపంలో రేపు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇది ఉప్పెనగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరులో ఇప్పటికే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తాలో మిచౌంగ్ తీవ్ర తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. నైరుతి బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తుఫాను ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావం కోస్తా జిల్లాల మీద విపరీతంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు, ఇది ఉప్పెనగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నట్లుగా విశాఖలోని వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారు చెప్తున్న పరిస్థితి ఉంది. మేడం, మీరు చెప్పండి, ఈరోజు ఉప్పెనగా కూడా ఇది మారుతుందని చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది రాబోయే 24 గంటల? ఇప్పుడు ఇది తీవ్ర తుఫానుగా కదులుతుంది. నెల్లూరుకి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న గంటల్లో మరింత మన సౌత్ కోస్ట్ల ఆంధ్రప్రదేశ్ దగ్గరగా వచ్చి రేపు ఉదయం ఇది బాపట్ల దగ్గరలో తీరం దాటడానికి అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడే ఈ యొక్క అలల ఉధృతి అనేది ఆ యొక్క భూభాగం మీద ఉంటుంది. తీరం దాటేటప్పుడు ఈ యొక్క వాటర్స్, సీ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడాను కొంతమేర, అంటే కొన్ని కిలోమీటర్స్ వరకు, లైక్ 5 to 10 కిలోమీటర్స్ వరకు సీ వాటర్ అనేది లోపలికి రావడానికి అవకాశం ఉంది. మిగతా ఏరియాలో నార్మల్గానే ఉంటుంది. విండ్స్, రెయిన్ఫాల్ అనేది ఉండే అవకాశం ఉంది. సుమారు ఏ ప్రదేశంలో ఈ 10 కిలోమీటర్స్ అబౌవ్ లోపలికి వచ్చే అవకాశం ఉంది? అంటే మనము ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది బాపట్ల అనుకుంటే, బాపట్ల పరిసర ప్రాంతం అనుకుంటే, సో మచిలీపట్నం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ రైట్ డైరెక్షన్లో ఉన్నాయి ఈ ప్రభావం అనేది ఉంటుంది. సౌత్ అంటే ఈ డైరెక్షన్లో అయితే ఉండదు, లెఫ్ట్ డైరెక్షన్లో ఏమి ఉండదు, రైట్ డైరెక్షన్లోనే ఈ యొక్క వాటర్ అనేది లోపలికి వచ్చే అవకాశం ఉంది. నేరబాటు 5 to 10 కిలోమీటర్స్, బికాస్ సివియారిటీని బట్టి అది ఎంత లోపలికి వచ్చేది కూడా ఆల్రెడీ అంచనాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది 5 to 10 కిలోమీటర్స్ వరకే లోపలికి వస్తాయి. అలల ఉధృతి ఎక్కువ ఉంటుంది కనుక, సో వాటర్ సముద్రం అంతా అలకలోలంగా ఉంటుంది కనుక, సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా తీరంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం తగినంత జాగ్రత్తలు, అంటే సేఫ్ ప్లేసెస్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాల కలెక్టర్లు ఏ విధంగా స్పందించాలి, సమయం సరిపోతుంది అనుకుంటున్నారు? ఎస్, ఇప్పటికే అన్ని చోట్ల కూడాను కంట్రోల్ సెంటర్స్ అవి పెట్టి, సో చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కొన్ని అయితే స్కూళ్ళకు సెలవులు కూడా ఇచ్చారు. సో అయితే మొత్తము గవర్నమెంట్ సెక్టర్ అంతా కూడా టేకెన్ లాట్ ఆఫ్ కేర్. సో మనము కూడా ఇక్కడ మానిటర్ చేస్తున్నాము, ఇంకా అవర్ టు అవర్ కూడాను మనము వార్నింగ్స్ ఇస్తున్నాము. అన్ని చోట్ల కూడాను అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాలో తుఫాను ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరులో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మరోవైపు ఇది ఉప్పెనగా మారుతుందని కూడా చెబుతున్న పరిస్థితుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అపరాత మూర్తి, TV5 న్యూస్.